మెజారిటీ భవానీ గారికి ఎమ్మెల్యేగా గెలిచారంటే ఆదిరెడ్డి గారి కుటుంబం మీద ఈ ప్రాంతంలో ఎంత ప్రేమాభిమానులు ఉన్నాయి అదే ఒక నిదర్శనం తెలుసుకోవాలి. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి జాతి ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అది కక్షపూరితంగా రాజకీయ పరంగా తిరిగించినటువంటి కేసులే. ఏదైతే పార్టీ మారమని వైఎస్ఆర్సిపి నుండి వచ్చినటువంటి ఒత్తిడిని కాదన్నందుకు ఈరోజు అక్రమ కేసులు. మొన్న ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి భవానీ గారిని వైఎస్ఆర్సిపి అభ్యర్థికి ఓటేయమని లేని పక్షంలో అరెస్టు ఉంటాయని బెదిరించినా కూడా నిజాయితీగా పార్టీకి నిలబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు ఈ అక్రమ కేసులు. ఏదైతే రేపు మహానాడు ఏదైతే రాజమండ్రిలో జరుగుతూ ఉందో ఆ కర్త కర్మ క్రియగా మహానాడుకున్నటువంటి ఆదిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టవచ్చు అనేటువంటి ఆలోచన. వీటన్నిటికీ మించి వేళ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీల మీద ఏదైతే కక్ష, ఎందుకంటే బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ, ఆ విధంగా ఏదైతే అచ్చెం నాయుడు కానీ ఏదైతే కొల్లు రవీంద్రన కానీ ఇట్లా ఈరోజు ఆదిరెడ్డి కుటుంబంపై కానీ, అదేవిధంగా ఆ రోజు ఏదైతే దివంగత మా ప్రీతమ నాత ఎర్రం నాయుడు గారు, మరి ఆ ఎర్రం నాయుడు గారు కూడా ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి చరిత్రను ఏదైతే బయటకు తీశారో ఇవన్నీ కూడా లక్ష్యపూరితంగా జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఆదిరెడ్డి వారి కుటుంబం మీద ఇటువంటి అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ బీసీలే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పతనానికి ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తాను చేసినటువంటి తప్పుడు పనులకు తగిన మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను.